సందర్భం వస్తది మనం మాట్లాడుకోవడానికి అని తయారు చేసుకొచ్చిన స్టోరీ కాదు. జరిగిన సంఘటన అందరూ అనుమానంలే. నేను ఎందుకు చెప్పగలను ఇవన్నీ అంటే నాకు మా ఫాదర్ నుంచి సంక్రమించిన ఇవన్నీ కూడా. ఆయన జీవితంలో ఆయన ఇప్పటికి ఒక్కరోజు కూడా ఈవెన్ మంత్రి అయిన తర్వాత కూడా నన్ను మంచి పని చేసిన మెచ్చుకోలే. ఇంకా ఏదో నువ్వు చేయాల్సింది తక్కువ ఉంది అనే భావన అట్లే తిట్టేవాడు తప్ప కాలేజ్ డేస్లో కూడా స్కూల్ డేస్లో కూడా సంతోషంగా అన్న నాన్న 80% మార్క్స్ వచ్చినాయని చెప్పడానికి ఇంటికి వస్తే 80 నీకొచ్చడింది మన ఊళ్ళో సోషల్ క్లాస్లో చదువుకున్న పిల్లలకు కూడా 80 వచ్చినాయి వాళ్ళకి నీ అవకాశాలు ఇస్తే 85 వస్తుండే ఆ పిల్లలకి ఇంకా అవకాశాలు ఇస్తే ఇంకా ఎక్కువ చదువుతారు నువ్వు తక్కువ చదివినావు నీకుండే అవకాశం లేకుండా కూడా వాళ్ళంతా చదువుతున్నారు అంత చదువుకున్న పిల్లవాడు నేను వాడిద్దరే ఫస్ట్ సెకండ్ పోటీలో ఉండేవాళ్ళం ఇప్పుడు నీకు ఇచ్చిన అవకాశాలు వాడికి ఇస్తే చూడు నీకంటే ఎక్కువ మార్కులు ఎన్ని వస్తాయి అని తిట్టేవాడు మెచ్చుకుంటే చెడిపోతారన్న భావన ఆయనలో ఉండేది అంటే మనం సబ్జెక్ట్ అది కాబట్టి ఇవన్నీ మాట్లాడినా సారీ మీరు వేరే అనుకోవద్దు మన సబ్జెక్ట్ అది దానికి సంబంధించి వచ్చింది కాబట్టి నేను ఈ విషయాలు మాట్లాడాల్సి వచ్చింది అంటే నా అనుభవాలు షేర్ చేసుకుంటే అంటే ఇదేంది అంటే ఇవన్నీ జీవితంలో వచ్చిన అనుభవాలు మనకు భారతీయ సొసైటీ ఇది ఒక నా అనుభవమే కాదు మన అందరి కుటుంబాల నుంచి వచ్చిన అనుభవాలు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు కొంతమందికి నానమ్మలు ఉంటారు కొంతమందికి అమ్మమ్మలు ఉంటారు తెలివైన వాళ్ళు కొంతమంది తాతయ్యలు ఉంటారు తెలియకుండానే వాళ్ళు మనకు విలువల్ని మనకు అందిస్తూనే ఉంటారు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఇవాళ వెంటిలేషన్ అనేది ప్రధానమైనది ఒక మనిషి యొక్క కోప ప్రకోపాలు కోరికలు లేదా బాధలు వెంటిలేట్ చేసుకోవడం అనేది ప్రధానమైనది దానికి ఒకరికొకరు మార్గం అవలంబిస్తారు ఉమ్మడి కుటుంబాలనేమో ఇంతకుముందు అవకాశం ఈజీగా ఉండే తల్లి తిడితే తల్లితోని తండ్రిని తిడితే నానమ్మతోని తాతయ్యతోని లేదా అన్నదమ్ములతోని అక్కజెల్లెలతో పంచుకునే అవకాశం ఇప్పుడు పోతుంది నెమ్మదిగా దానివల్ల మనం ఈ పుస్తకాలు వెతుకోవాల్సిన పరిస్థితికి వస్తాం కుటుంబాలు విడిపోయిన సందర్భంలో చిన్న కుటుంబాలు అవుతున్న సందర్భంలో ఇంకొక మాట సార్ మీకు ఆ పుస్తకాల్లో ఉన్నాయి చాలా విషయాలు నాకేం కావాలి అనేది మాత్రమే ఉంది కానీ నేనేం చేయగలుగుతా సొసైటీకి ఏం చేస్తా లేదా నాకు నాకే అవతల వాళ్ళకి కూడా ఉన్నది అనే విషయాన్ని గమనించడంలో గ్యాప్ వస్తాం మనం చూస్తూ ఉన్నాం శ్రీలక్ష్మి విజయవాడ సందర్భం లేదా వరంగల్లో అమ్మాయి మీద ఆశీర్వచన సందర్భం నేను ప్రేమించడం అనేది నా హక్కు నా ఇష్టం ఓకే కానీ నువ్వు కూడా నన్ను ప్రేమించాలి అని నీ మీద ఒత్తిడి చేయడం నీ మీద ప్రెజర్ పెట్టడం ఏది అవుతుందో అవు ఆ పొరపాటు ఎక్కువ జరుగుతూ ఉంది ఇప్పుడు ఇవాళ సొసైటీలో ఆ గ్యాప్ను పూడ్చడం కొరికే ఇప్పుడు మనం సబ్జెక్ట్ పెట్టుకోవాల్సిన ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడ్డది నీ హక్కు నీకెంతో అవతలి వాళ్ళకి కూడా హక్కు అదే హక్కు ఉంది నిన్ను ఇష్టపడము నిన్ను రిజెక్ట్ చేయడము నీ ఆలోచనలకు అనుకూలంగా పనిచేయడమో లేదా వాళ్ళ ఆలోచనతో పనిచేయడమో నీకెంత ఉందో వాళ్ళకు కూడా అంతే ఉందనే విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి వస్తాం ఒకప్పుడైతే ఇది మనం సబ్జెక్ట్లో చెప్పుకుని అక్కడ లేదు చిన్న పొరపాటు జరిగిందని తెలిస్తే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఏమొక్కరు వచ్చి ఇక్కడ ఇంట్లో చెప్పినా అది నిమిషాల మీద పరిష్కారం చేసేవాళ్ళు ఈ తల్లిదండ్రులు ఎక్కువ దండించేవాళ్ళు అంటే అది చేయకూడని పని అని చెప్పడంలో ఇప్పుడు ఏవి చేయకూడని ఏవి చేయాల్సినవి పుస్తకాల ద్వారా చెప్పాల్సిన పరిస్థితికి వచ్చినాం ఇప్పుడు ఘాటికి మనం ఒక సబ్జెక్ట్ తయారు చేసుకొని దానికి ఒక పేరు పెట్టుకొని చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చినాం దీన్ని కాదని లేదు మేము ఎవరు కూడా రిజెక్ట్ చేయలేము సత్యం అది మనం లేదని అనుకుంటే పోయేది కాదు వచ్చేసాం అక్కడికి అయితే అదృష్టవశాత్తు ఇంకా మొత్తమేం పోలేదు ప్రారంభ దశలోనే ఉన్నాం మిగతా ప్రపంచంలో మిగతా చోట్ల
పోయిన హీనమైన స్థితిలో మనం పోలే, మంచినే ఉన్నాం. ఉన్నదాన్ని నిలబెట్టుకోవడానికి మనం ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. హక్కుల గురించి మాట్లాడుతున్న సందర్భంలో, బాధ్యతల గురించి, విధుల గురించి, అదే సందర్భంలో అవతల వాళ్ళకి సంబంధించిన విధుల గురించి, ప్రత్యేకించి జెండర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ భేదాలకు సంబంధించి, వాళ్ళతో ఉండాల్సిన ఆ సంబంధాలు, మానవ సంబంధాలు, ఆ విలువలకు సంబంధించి కొంత చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఇది నేను అనుకోవడం డిగ్రీ స్థాయిలో చెప్పడమే కాకుండా బహుశా అది మరీ ప్రైమరీ కాకుండా సెకండరీ నుంచి వెళ్ళి పెట్టాల్సిన అవసరం ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా సెకండరీ స్థాయి నుంచే మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం తప్పకుండా. సో అయితే తప్పకుండా నేర్చుకోవడానికి ఏం కావాలి? ఇప్పుడు మీరు అడిగినట్టు అది పరీక్షలోకి లెక్కలోకి తీసుకోకపోతే చదవడం, పరీక్షలో పెడదాము అని అంటే మళ్ళీ బట్టి వ్యవహారం అవుతుంది. రెండు ఉన్నాయి. అయితే అది ప్రైమరీస్లోనైతే తప్పకుండా వాడికి ఎక్కుతుంది. ఇంకొక విషయం, ఇంకొక మిత్రుడు లేవని తిన్న కంచి మార్కులు, గ్రేడ్లు వాటికి పరిమితమై ఉన్నాం కాబట్టి సమస్య ఎక్కువగా ఇబ్బంది వస్తుంది విద్యా విధానంలో. దానికి సంబంధించి కూడా నేను ఒక్క అనుభవం చెప్పి ముగిస్తా, మళ్ళీ అది ఇక్కడికి వస్తుంది. మరికి ప్లే స్కూల్లో చేర్పించినా నేను వెళ్ళలే, ప్లే స్కూల్ ఏదో 6 నెలలు అయిపోయింది. అదేదో నర్సరీలో అడ్మిషన్ చేర్పించాలన్నప్పుడు నువ్వు ఈ ఒక్కరోజన్నా ఉండి వాళ్ళ స్కూల్లో చేర్పకపోతే వాడి జీవితకాలంలో నేను విమర్శ చేస్తాడు, కనీసం నీకు నన్ను స్కూల్లో చేర్పించే తీరిక లేదన్నాడని చెప్పేసి అని అంటాడు. నువ్వు రావాల్సిందే అని వాళ్ళ మదర్ పట్టుబడితే నేను పోయినా. ఆ కరస్పాండెంట్ దగ్గర వెళ్ళిన, అక్కడ కౌంటర్లోనే అప్లికేషన్ ఇస్తారంటే లేదు మీ కరస్పాండెంట్తో మాట్లాడలేను, లోపలికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయనతో అడిగినాను, నేను వీడికి బోధించే టీచర్తో ఒకసారి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అంటే ఎందుకు సార్ ఆమె ఇప్పుడు రాదు, క్లాసులు స్టార్ట్ అయినప్పుడు వస్తుంది, ఇప్పుడు అడ్మిషన్స్ టైం కదా అన్న. అంటే కొంచెం కష్టం, ఆ టీచర్ని చూడకుండా నేను మామూలు స్కూల్లో జరిపడం కష్టం, నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, నేను మాట్లాడలేమతో. అంటే ఎందుకు సార్ ఏమన్నా మీకు తెలుసా అని, అంటే నాకు తెలియదు కాబట్టి చూడాలనుకుంటున్నాను, మీరు చెప్పండి సార్, నేను చెప్పాలని చెప్తా అన్నాడు. ఏం లేదు, మీరు వాడికి ఎన్ని మార్కులు ఇస్తారు, ఎంత ర్యాంక్ తెస్తారు నేను ఇప్పుడు అడిగా మిమ్మల్ని. వాడికి ప్రశ్నించే తత్వం ఉంది, వాడు ప్రశ్నల వాన కురిపిస్తుంటాడు జనరల్గా. వాడిని ప్రశ్న వేసినప్పుడు ఏ కూర్చోను మాట్లాడక్కు అని చెప్పేసి నన్ను మాత్రం అనొద్దు. వాడి ప్రశ్నకు సమాధానం చెప్తే చాలు ఆ టీచర్, నాకు వాడికి ఎక్కువ చదువు చెప్పి ఎక్కర్లేదు. వాడికి చదువు రాకపోతే ఇంటికాడ వ్యవసాయం ఉంది చేసుకోవడానికి, ఇంటి దగ్గర వ్యవసాయం ఉంది చేసుకోవడానికి కొంచెం అక్కడికి పంపిస్తానే కానీ వాడిని కొట్టో భయపెట్టించో ప్రశ్నించే తత్వాన్ని మాత్రం చంపేయద్దు దయచేసి. ఎందుకంటే ప్రశ్నించడం జ్ఞానం, తెలుసుకోవడం విజ్ఞానం. వాడిని ప్రశ్నించనిస్తేనే, ప్రశ్న లేనిస్తేనే వాడికి విజ్ఞానం వస్తుంది, దాని నుంచే వికాసం వస్తుంది. నువ్వు ప్రశ్నించే మనస్తత్వాన్ని చంపేసి నువ్వు బట్టి పట్టిస్తే ఆ విధానం నాకు అక్కర్లేదు, ఆ చదువు నాకు అక్కర్లేదు, దయచేసి ఈ విషయం ఆ టీచర్ చెప్పండి అని చెప్పిన. ఆయన లేచుకు వచ్చి నా కాళ్ళ మీద పడింది, పనిచేసాడు. సార్ నేను మొదటిసారిగా 10,000 మంది తల్లిదండ్రులతో నేను ఇప్పటికి ఇంటరాక్షన్ అయి ఉంటున్నాను. నా స్కూల్ పెట్టి 15 ఏళ్ళు అయింది, నా స్కూల్లో స్ట్రెంత్ కూడా దాదాపు 2,500 ఉంది. ఎవరు వచ్చి ప్రతిరోజు ఒక 5-6 తల్లిదండ్రులను వచ్చి గొడవ చేసిపోతారు, ఇక్కడ మా వాడికి మార్కులు తక్కువ ఎందుకు వచ్చినాయి, పక్కోడికి ఎందుకు ఎక్కువ వచ్చినాయి, మీ టీచర్ బయాస్ చూపిస్తుంది, లేదు సరిగా చెప్పడం లేదు, మామూలు కొట్టడం లేదు, ఇవి తప్ప ఇట్లా వచ్చి చెప్పట్లేదు సార్ ఈ కాలంలో. అంటే తల్లిదండ్రులు అట్లాగే మారిపోయినారు. అది ఎక్కడికి వచ్చింది ఇవాళ? చదువు అంటే ఎంసెటే, ఇక వేరే ప్రపంచంలో లేదు.
ఇంకొక దారుణమైన సంఘటన ఏంటంటే నేను ఈ క్లాస్ కంటే ముందు నుంచి చాలా గురించి ఆలోచిస్తున్నా అని చెప్పి నేను చెప్పిన ఇంకో ప్రధానమైన సంఘటన నన్ను కదిలించిన సంఘటన ఆత్మహత్యలు. ఇవాళ కేవలం మన విద్యా విధానమే ఆత్మహత్యలకు మూలం. కేవలం మన విద్యా విధానం ఇంకోటి కానీ కాదు, నేను ఎవరు నిందించదలుచుకోలేదు. పరీక్షలో ఫెయిల్ అయిన వాడు చనిపోతే కొంచెం అర్థం చేసుకోవచ్చు, కానీ రేపు పరీక్ష ఉండనంగా ఇవాళ రాత్రి ఊరేసుకుంటున్న వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎంత భయపడుతున్నారు, ఎంత దారుణంగా ఉంది విద్యా వ్యవస్థ. రేపటి పరీక్షలో పాస్ కాకపోతే ఇక నాకు సమాజంలో బ్రతికే లేదు, నాకు వేరే భవిష్యత్తే లేదు అని ఒక చీకట్లోకి పడి నెట్టడం, బట్టి విధానంలో చదివిపోయడం, చదివి 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 అవసరం ఎదురు చదివి పుస్తకం అక్కడ బట్టి వాటి ఇట్లా కళ్ళు ఓపెన్ చేస్తే ఏం చదివినో ఒకటేసారి గుర్తు చేసుకోలేని పరిస్థితి. దానివల్ల నాకు ఏం రాదేమో, రేపు పొద్దున పరీక్ష రాయలేనేమో అనే భయం, పరీక్ష రాయకపోతే ఇంటికి పోయి మా అమ్మనాన్నకి ముఖం ఎట్లా చూపించాలన్న ఆందోళన, దాని నుంచి ఆత్మహత్య. నిజంగా కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆత్మహత్యలను కూడా అది మాట్లాడుకోవడానికి బాధాకరంగా ఉంది నాకు. నిజంగా కొట్లాడి లాఠీ దెబ్బలకు పోలీస్ దెబ్బలకు చనిపోతే దాన్ని వీలోచితంగా మాట్లాడుకోవచ్చు. ఇంకా బాధ ఏంటంటే 2009 ప్రకటన కంటే ముందు ఎవడైనా చనిపోయినా అర్థం చేసుకోలేదు. ప్రకటన వచ్చి రాష్ట్రం ఖాయమైపోయింది, ఒక బ్రేక్ ఉంది, ఈ బ్రేక్ కూడా తప్పకుండా పోతుంది అన్న ఒక విశ్వాసం కలిగిస్తున్న సందర్భంలో కూడా ఆత్మహత్య జరగడం అంటే అది దానంతలో జరిగిన సంఘటన కాదు. తప్పకుండా మనం విద్యా వ్యవస్థకు పిల్లలకి సమాజానికి మధ్యన జరుగుతున్న ఆ దూరానికి అంతరానికి అది సూచన. దానికి సంబంధించి కూడా చాలా సందర్భాలు బాధపడ్డాం, ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చినాం. ఒక దశలో మొదట్లో కొంత పోయినా మేము కేసీఆర్ గారు మేము, తర్వాత కావాలని ఆపినాం, పోవడం బంద్ చేసినాం. చాలామంది కుహాన విమర్శలు చేసినారు, పోరా ఎందుకు పోరు అని. అది పోవడం వల్ల అది గ్లోరిఫై అవుతుంది, ఇంకోటి ఫాలో చేస్తున్నాడు. మనం పోకుండా ఉండడం వల్ల ఇంకొక ప్రాణం కాపాడగలిగిన చాలు అన్న దాని కొరకు ఆగినాం పోకుండా. మనసులో బాధ అయినా కేవలం గ్యాప్ ఈ మధ్యకాలంలో ఈ 10-15 సంవత్సరాలుగా వాస్తవాలకి అసలు విషయానికి వాళ్ళ అపోవలకి సంబంధించి వాళ్ళ తర్కానికి అందని విషయం మీద ఉండటం, వాళ్ళని తార్కిక జ్ఞానం పెంపొందించలేకపోవడం, ఆ స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్ ఇవ్వలేకపోవడం, ఇవాళ ఓడిపోయినా రేపు గెలుస్తామన్న విశ్వాసాన్ని ధైర్యాన్ని ఇవ్వలేకపోవడం, అవి ఇప్పుడు మన దగ్గర ఉన్న లోపాలు. వాస్తవానికి కార్పొరేట్ వ్యవస్థ వచ్చి ఎంసెట్ రాకపోతే ఎంసెట్ చేరకపోతే ఒక తప్పు, దాని అవమానంగా భావించే పరిస్థితి. కార్పొరేట్ స్కూళ్ళలో చేరకపోతే అవమానపడే పరిస్థితి, దాంతో పిల్లలు తల్లిదండ్రుల మీద ఉన్నా లేకపోయినా ఒత్తిడి పెట్టడం, వాళ్ళు ఏదో అప్పసప్పు చేసి కాలేజీలో పంపేయడం, నేను ఇంట్లో రీచ్ కాకపోతే నా మా అమ్మ నాన్నలకి ఏమో కనిపించాలని ఒక భయం, బట్టి విధానం. అదే సందర్భంలో గ్యాప్, కుటుంబాలతో వస్తున్న గ్యాప్, తల్లిదండ్రులతో వస్తున్న గ్యాప్, వాళ్ళ బాధను వెంటిలేట్ చేసుకునే అవకాశం లేకపోవడం, గతంలో లాగా కుటుంబ వ్యవస్థ లేకపోవడం. సో ఇవన్నీ కూడా అందుకే నేను భవిష్యత్ తరంలో చాలామంది కూడా గమనించుంటారు, నేను కేజీ టు పీజీ విషయం వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, విద్య అనేది కేవలం ఒక చదువును ఒక విజ్ఞానాన్ని అందించిన కొరకే కాదు, వాళ్ళకు ఉపాధి కల్పించేదిగా కూడా విద్యా విధానం ఉండేటట్టుగా మనం చేయాల్సిన అవసరం ఉంది. వాడు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాడి శక్తి సామర్థ్యాలను బట్టి, వాడి మానసిక స్థాయిని బట్టి వాడు పైకి వెళ్తాడా, ఇటు నుంచి ఇంటి ఇంకోవైపు వెళ్తాడా, వాడు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉందనుకుంటే వాడికి వ్యవసాయ రంగంలోనే ఒక డిప్లొమా సర్టిఫికేట్ ఇచ్చే కోర్సు పెడదాం, లేదు వాడికి ఏదైనా మెకానిజం ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే వాడిని ఆ వైపే
ఐఐటీలు పెట్టి పంపిద్దాం, లేదా బోర్డుని వృత్తులు ఉన్నాయి, వడ్డంగా ఉంది, ఇంకొక పని ఉంది, ఇంకొక పని ఉంది, ఇప్పటిదాకా వృత్తులు ఏదైతే కులాల పేరు మీద వచ్చినాయో ఆ కుల వ్యవస్థను రద్దు చేస్తూనే ఆ వృత్తులలో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని అటువైపు ఎంకరేజ్ చేద్దాం. అట్లా ఒక విశ్వాసాన్ని కలిగించే పద్ధతుల్లో విద్యా వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం